नमस्ते वेलकम टू अवर चैनल रेसिपी वच्चेसी समर स्पेशल मैंगो आइसक्रीम वीडियो मेरु पूर्तिगा मिस काकुंडा चूसिनट्लयिते एंचक्का इंट्लोने सुलभंगा मैंगो आइसक्रीम नी तयार चेसुकोवच्चु। ఈ రెసిపీ తయారు చేయడానికి ముందుగా 3 మామిడికాయలు తీసుకుని పైన తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। అలాగే 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి। దీంట్లో కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ పల్సగా కలుపుకోవాలి। మరొక స్పూన్ కస్టర్డ్ కూడా యాడ్ చేసుకొని మరికొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి। అలాగే 500 గ్రాముల పాలను తీసుకోవాలి। ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఐస్క్రీమ్ చాలా రుచిగా ఉంటుంది। ఈ 500 గ్రాముల పాలను తీసుకుని ఒక గిన్నెలో పోసుకొని పొయ్యి మీద పెట్టి బాగా మరగనివ్వాలి। పాలు బాగా మరిగిన తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఈ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి। కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాక ఒక గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది। అలాగే అర కప్పు పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా వెనిలా ఎసెన్స్ లేదంటే యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇది చిక్కగా అయ్యే వరకు కూడా ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి। ఈ విధంగా చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గంట సేపున చల్లార్చుకోవాలి। ఈ లోపల మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి। అయితే చూడండి, ఇలా మామిడికాయ ముక్కలు పై వరకు వేసుకుంటే పైన ఉన్న ముక్కలు బ్లెండ్ అవ్వవు। సో ఇలాంటి జార్ యూస్ చేస్తున్నప్పుడు సగానికి మాత్రమే తీసుకోవాలి। ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నిటిని పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ గుజ్జుని ఒక బౌల్ లోని వేసుకోవాలి। ఈ పాలు కంప్లీట్ గా చల్లగా అయిపోయిన తర్వాత హ్యాండ్ బ్లెండర్ ని తీసుకుని క్రీమీగా అయ్యే వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి, లేదా ఈ పాలని మిక్సీ జార్ లో వేసుకొని కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు। అయితే హ్యాండ్ బ్లెండర్ తో చక్కగా క్రీమీగా వస్తుంది। అదే మనం మిక్సీలో చేసినట్లయితే కొద్దిగా వాటర్ వాటరీగా ఉంటుంది। ఆ తర్వాత మ్యాంగో పేస్ట్ ని కూడా దీంట్లో వేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోండి। ఈ విధంగా మనం మొత్తం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ లో వేసి ఫ్రీజర్ లో ఒక గంట గాని 2 గంటల సేపు గాని ఉంచి తర్వాత మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి। అప్పుడు చాలా సాఫ్ట్ గా ఐస్ క్రీమ్ అనేది చక్కటి క్రీమీగా ఉంటుంది। ఇలా మరొకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత గాలి అనేది తగలకుండా గట్టిగా ఉన్న మూతతో క్లోజ్ చేసుకుని 8 గంటల పాటు ఫ్రీజర్ లో పెట్టుకోవాలి, లేదా రాత్రి పూట పెట్టుకొని మరునాడు ఉదయం తీసి చూసినట్లయితే ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయి ఉంటుంది। ఫ్రీజర్ లో నుంచి బయటికి తీగానే ఈ విధంగా రాదు। మరొక 10 నిమిషాల పాటు వేచి చూసినట్లయితే కొద్దిగా సాఫ్ట్ గా అయ్యి ఐస్ క్రీమ్ ని ఇలా సర్వ్ చేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది। సో మన మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది। తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకున్నట్లయితే ఇలా సాఫ్ట్ గా జ్యూసీ గా ఉంటుంది। చూడండి, ఐస్ క్రీమ్ చాలా బాగా వచ్చింది। మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి। ఈ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। Thank you for watching this video. Bye bye.